వరుస ఢిల్లీ టూర్ల పైన అనేక రాజకీయ ఊహాగానాలు వస్తున్నాయి రాజకీయ వ్యాఖ్యానాలు వస్తున్నాయి తాజాగా మళ్ళీ ఢిల్లీలో కేసీఆర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వామపక్ష తీవ్రవాదంపై జరిగిన సమావేశం కాదరయ్యారు ఈ సమావేశానికి అందరు ముఖ్యమంత్రులు రాలేదు చాలా రాష్ట్రాల తరఫున డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు చీఫ్ సెక్రటరీ రిప్రజెంట్ చేశారు ఇలాంటి మీటింగ్లకు గతంలో కేసీఆర్ చాలా వాటికి వెళ్ళలేదు కూడా కానీ ఈసారి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వెళ్ళారు అమిత్ షా అధ్యక్షతన ఈ ఈ సమావేశం జరిగింది ముఖ్యమంత్రి అక్కడ వెళ్ళడమే కాదు తన ఢిల్లీ స్టేను వన్ డే పెంచుకున్నారు అది కూడా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో వెళ్ళారు గతంలో అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా అని వెళ్ళేవారు కాదు ఎందుకంటే ఇవి రొటీన్ మీటింగ్స్ సో ఇందులో పెద్ద ఎత్తున పాలసీ డిసిషన్ తీసుకునేది ఏమి ఉండదు ఇది కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఇలాంటి సంప్రదింపులు అనేది మంత్రుల స్థాయిలో అధికారుల స్థాయిలో నిరంతరం జరిగే ప్రక్రియ ఇది అందువల్ల ఇదేం ప్రత్యేకంగా యునిక్నెస్ కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ముఖ్యమంత్రి జగన్ వెళ్ళలేకపోయారు హోంమంత్రి వెళ్ళారు కొన్ని రాష్ట్రాల తరఫులని అయితే అసలు ముఖ్యమంత్రులు హోంమంత్రులు వెళ్ళలే రాజకీయ నాయకులు వెళ్ళలే డీజీపీ చీఫ్ సెక్రటరీ వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే వారికి ఎక్కువ అర్థమవుతుంది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సో పొలిటికల్ లీడర్ల కన్నా సో కానీ కేసీఆర్ వెళ్ళారు వెళ్ళడమే కాకుండా ఒకరోజు తన స్టేను పొడిగించాడు అది కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వెళ్ళారు అమిత్ షాను ఈ రెండు రోజుల్లో మూడుసార్లు కలిశారని వార్తలు వచ్చాయి ఆఫ్ కోర్స్ ఆ మీటింగ్లో కలిశారు ఆ మీటింగ్లో కలిసిన తర్వాత ఈవినింగ్ కలిశారు మళ్ళీ నెక్స్ట్ డే కూడా కలిశారు మండే రోజు కూడా అమిత్ షాను మళ్ళీ కలిశారు అని వార్తలు వచ్చాయి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రచురితమైన కథనం ప్రకారం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ఆ మీటింగ్ జరిగిన ఈవినింగు కేసీఆర్ అమిత్ షాతో గంటన్నర పాటు సమావేశమయ్యాడు అని చెప్పి వార్తలు వచ్చాయి దీన్ని ఇంతవరకు టీఆర్ఎస్ వర్గాలు ఖండించలేదు కనుక బహుశా పత్రికల్లో వచ్చిన వార్త నిజమే అయి ఉంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే సహజంగా ముఖ్యమంత్రి అఫీషియల్ ఎంగేజ్మెంట్ అయితే అది ప్రధానమంత్రిని కలిసినా అది ముఖ్యం అది మంత్ కేంద్ర మంత్రులకు కలిసినా ఇమీడియట్గా ఒక ప్రెస్ నోట్ వస్తుంది చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి ఇంకో ఇది ఇది సమావేశమయ్యారు ఇంకో ఈ చర్చలు జరిగాయని మీ గుర్తునే ఉంటుంది బండి సంజయ్ చా విమర్శ కూడా చేశారు ఇక కేసీఆర్ వెళ్ళి మోడీని కలుస్తాడు కలిసిన వెంటనే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాడు మోడీ మెచ్చుకున్నాడు ఇది మెచ్చుకున్నాడు అది మెచ్చుకున్నాడు అని కూడా తీవ్రంగా విమర్శించారు కానీ ఈసారి అమిత్ షాను కలిసిన తర్వాత ప్రెస్ స్టేట్మెంటు ఎక్కడా విడుదల కాలేదు మరి అమిత్ షాను కలిసిందెందుకు అది కూడా గంటన్నర సమావేశం దేనికి ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు రెండు రోజుల్లో మూడుసార్లు సమావేశం దేనికి దాంతో అందులో కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్లు నువ్వానైనా అని తేల్చుకుంటున్నట్టు ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్న సమయంలో ఎందుకు కలిశారు ఇది అంతుపట్టని ప్రశ్నగా రాజకీయ వర్గాల్లో మిగిలింది చూస్తుంటే రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా తెలిసినట్లేదు ఎందుకంటే అమిత్ షాను మోడీని పదే పదే కలవడం బీజేపీ నాయకులకు కూడా రాష్ట్రంలో ఇబ్బంది కలిగించింది ఎందుకంటే బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు కూడా సో ఆయన ఇప్పుడు కలవడంలో ఉద్దేశం బీజేపీ టిఆర్ఎస్ మిత్రపక్షాలే అనే ఒక సందేశాన్ని పంపించడానికే కలిశాడని అలాంటి సందేశం పంపిస్తే కేసీఆర్కి లాభం ఏంటి నిజంగా చెప్పాలంటే నష్టం ఎందుకంటే ఈటల రాజేందర్ ఇంకా ఓట్ల టీఆర్ఎస్ బీజేపీ మిత్రులు అయిన తర్వాత టీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు ఇటు సానుభూతి ప్లస్ టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకున్న తర్వాత రాజేందర్కే ఓట్లు పడే ప్రమాదం కూడా లేదా మరి ఆ ప్రమాదాన్ని కేసీఆర్ కొని తెచ్చుకుంటాడా అది కేసీఆర్కి ప్రమాదం కదా మనకు అవునా కాదా మనకు నాట్ బాధ ఎవరు గెలుస్తారని కానీ టీఆర్ఎస్కి అయితే రాజేందర్ ఓడించాలని కోరుకుంటుంది కదా మరి ఎందుకు కలుస్తున్నట్లు అని పోనీ కలవడం ఏమైంది ఏముందిలే కేంద్ర హోంమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి కలవరా ఎస్ కలుస్తారు కలవడంలో ప్రత్యేకత లేదు కానీ కలిసిన తర్వాత కేసీఆర్ రాజకీయ వైఖరిలో మార్పులు వస్తున్నాయి అది అమిత్ షాను కలవడం పైన ఇంత రాజకీయ స్పెక్యులేషన్ కారణం ఎందుకంటే మీరు ఇటీవల భారత్ బంద్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ కూడా భారత్ బంద్కు సమర్థించాయి నేను దానిపైన స్పెసిఫిక్గా వీడియో కూడా చేశాను చూడండి మీరు లింక్ కూడా ఇస్తాను కానీ టీఆర్ఎస్ మాత్రం ఈ బంద్కు దూరంగా ఉంది ఈ బంద్ జరిగింది వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ రంగంలో దిగి టోల్ గేట్లు ముట్టడించి కేటీఆర్ కూడా షాదనగర్ టోల్ గేట్ దగ్గర రోడ్డు మీద కూర్చున్నది బైఠాయించింది మనం మర్చిపోయామా మరి అంత తీవ్రంగా పోరాడిన టీఆర్ఎస్ ఎందుకు మరి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెట్ మానిటైజేషన్ ఇది హరీష్ రావు కూడా తీవ్రంగా విమర్శించే ఆస్తులు అమ్ముతున్నారు అని విమర్శిస్తున్నారు కదా మరి ఆ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకంగా టీఆర్ఎస్ వైఖరి ఉన్నప్పుడు మరి టిఆర్ఎస్ ప్రతిపక్షాలతో కలిసి భారత్ బంధులు ఎందుకు భాగం కాలేదు అని కాంగ్రెస్ ఉన్నది కదా అని భాగం కదల్చుకోకపోతే స్వతంత్రంగా నిరసన ప్రదర్శనలు ఏవైనా జరపచ్చు కదా ఎందుకంటే పిలిపించింది కాంగ్రెస్ పార్టీ కాదు పిలిపించింది సంయుక్త కిసాన్ మోర్చా సో వే సెపరేట్గా జరపచ్చు కదా పోనీయండి సెపరేట్గా జరిపినా బీజేపీ విమర్శిస్తుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏకమైన అనుకుంటే కాంగ్రెస్తో సంబంధం లేకుండా భారత్ సంబంధం లేకుండా ఇంకో రోజు ప్రొటెస్ట్ చేయొచ్చు కదా ఇప్పటివరకు ఏదైనా ఒక ప్రొటెస్ట్ ఉన్న టీఆర్ఎస్ చేసిందా మీకు నేను చాలాసార్లు చెప్పాను జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత డిసెంబర్ రెండవ వారంలో మోడీకి వ్యతిరేకంగా పెద్ద యుద్ధం మొదలు పెడతాను ప్రతిపక్షాల సదస్సు ఇక్కడే పెడతానన్నాడు ఇప్పటి వరకు పెట్టలేదు డిసెంబర్ రెండవ వారంపై అక్టోబర్ రెండవ వారం వస్తుంది సో అందువల్ల మోడీ అమిత్ షాను కలిశాక వ్యవసాయ చట్టాలపైన కేసీఆర్ వైఖరిలో తీవ్రమైన మార్పు వచ్చిందని చాలాసార్లు చెప్పాం అసెంబ్లీలో తీర్మానం చేయకుండా నిరాకరించాడు ఇంకొకటి ఏంటంటే ఇటీవల అమిత్ షా కూడా నిర్మల్కి వచ్చిపోయారు సో పెద్ద తీవ్ర స్థాయిలో కేసీఆర్ను విమర్శించలేదు మీరు గమనిస్తే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రొటీన్గా అన్నాడు ఏది నిజాం అని మో ఎంఐఎంను టార్గెట్ చేశారు తప్ప కేసీఆర్ను టీఆర్ఎస్ను ఈ పెద్ద ఎత్తున విమర్శలు అనేది అమిత్ షా ఉపన్యాసాల్లో మనకు కనబడలే ఎక్కడో కానీ మీకు ఆ టోన్ మీరు గమనిస్తే రాజకీయ వర్గాలు విశ్లేషించేది ఏంటంటే అమిత్ షా యాంటీ కేసీఆర్ టోన్లో చాలా మార్పు ఉంది అని కూడా అనుమానాలు కలుగుతున్నాయి సో ఇది గమనించినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు ఇబ్బందులు పడడం కూడా మొదలై సో ఆడ అమిత్ షా టో అమిత్ షా టోన్లో మార్పు ఉంది కేసీఆర్ ఏమో పదే పదే కలుస్తున్నారు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ కలవరు కేసీఆర్ ఏమైనా డోరు తోసుకొని లోపలికి వెళ్ళారు కదా అంటే మరి హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని బండి డిజైన్ అనుమానం కలిగినప్పుడు అమిత్ షాకి అనుమానం కలగదా బీజేపీ రాష్ట్ర నాయకులు మరి అమిత్ షాకి చెప్పలేదా మీరు రెండు రోజుల్లో మూడు సార్లు కలిస్తే ఇక్కడ మా కుంపలు మునిగే ప్రమాదం ఉంది అని మరి చెప్పినా అమిత్ షా వినలేదా సో వాట్ ఈజ్ హ్యాప్నింగ్ బీజేపీ టీఆర్ఎస్ల మధ్య కుచ్ కుచ్ రా హై అన్న అనుమానం కలగకపోదు కదా